ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమంటున్నావు శ్రావణి? నువ్వేం కంగారు పడకు, నేను 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను. అలాగే. సార్, ఆఫీస్కి టైం అవుతుంది. శ్రావణి వాళ్ళ ఇంట్లో ఉండే పెద్ద ఆవిడ కనిపించిందంట సంధ్య. నువ్వు ఒక పని చేయి, ఏదైనా ఆటో తీసుకుని ఆఫీస్కి వెళ్ళి అక్కడ టెండర్ పని చూసుకో. నేను నా పని పూర్తి చేసుకుని జాయిన్ అవుతాను. బాబు ఆటో ఆ బాబు పదండమ్మా. ఆ పెద్ద ఆవిడని వదిలేంట్రా. ఏంట్రా వదిలేది? అమ్మా శ్రావణి, ముందు మీ అమ్మగారిని తీసుకెళ్ళండి. శ్రావణి,
ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదం అమ్మా. అది కాదు తాత, బాబు గారు. బాబు గారికి ఏమి కాదమ్మా, త్రివేణమ్మని ఈ పరిస్థితుల్లో చూస్తే బాబుగారు తట్టుకోలేరు. ముందు పదమ్మా. ఎస్ఐ గారు, బాబుగారికి కొద్దిగా హెల్ప్ చేయండి, తన కళ్ళల్లో దుమ్ము పడింది. అలాగే శ్రావణి, నేను చూసుకుంటాను కదా. ముందు అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ సార్ ఇలా రా, వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా. అలాగే సార్. శ్రావణి వాళ్ళెక్కడ? ఆ పెద్ద ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది, అందుకే నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను. అలాగా. థ్యాంక్ యూ అక్షయ్ గారు, వాళ్ళకి మాకు హెల్ప్ చేశారు. ఇట్స్ ఓకే అండి. థ్యాంక్ యూ అక్షయ్ గారు. మీరు వెళ్ళండి. త్రివేణి దొరికిందా? లేదత్తయ్య. మరిప్పుడు అది ఎక్కడున్నట్టు, ఏమైనట్టు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రావణి వాళ్ళు మధ్యలో వచ్చి ఫైట్ చేసి మరీ అత్తయ్యని తీసుకుని వెళ్ళిపోయారంట. ఆ చంద్రయ్య తాత తెలివిగా పెద్దత్తయ్యకి ఏ ప్రాబ్లం ఉండకూడదని పోలీసు వాళ్ళ నిఘా కూడా అడిగాడంట. ఇలా అయితే పెద్దత్తయ్యని మనం ఎలా కిడ్నాప్ చేయగలం? టెన్షన్ ఏం లేదు విశ్వ, శ్రావణి త్రివేణిని ఏదో ఒక సందర్భంలో బయటకు తీసుకురాకపోదు, అప్పుడు మనమే దిగి ఆ పిచ్చి దాన్ని బంధించాలి. సరే అత్తయ్య, మీ ఇష్టం. మొత్తానికి అమ్మగారు మనకు కనిపించారు, ఇంటికి తీసుకొచ్చేసాం. తాత, ఇక మీదట అమ్మగారికి ఎవరి నుంచి ఏ ప్రమాదం ఉండదు కదా. అలా ఉండకూడదనే కదా వాణి మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇక నుంచి పోలీసు వాళ్ళ నిఘా కూడా మన మీద ఉంటుంది వాణి. అమ్మగారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇంద్రాణి గారు గాని ఆనందరావు గారు గాని మళ్ళీ అమ్మగారి జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. అమ్మా, మీరు తప్పిపోయిన దగ్గర నుంచి నా మనసు మనసులా లేదు. మీరు కనిపించాకే మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. బోనాల రోజు అమ్మగారు పొరపాటును తప్పిపోయారు గాని, లేదంటే ఈ పాటికి మనతోనే ఉండేవారు. ఆ అమ్మవారి దయవల్లే త్రివేణమ్మ గారు మనకు కనిపించారు. ఆ తల్లి రుణం ఎలా తీర్చుకున్నా తక్కువే. అమ్మా శ్రావణి, త్రివేణమ్మ ఎప్పుడు తిన్నదో ఏంటో, ముందు వెళ్ళి భోజనం తీసుకురా. అయ్యో, ఆ విషయం మర్చిపోయాను తాతయ్య, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. పట్టుకోవాణి. కడుపు నిండా తినండి అమ్మగారు.